తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడసలేరు కొల్లాటి శ్యామలవతి పై ప్రత్యర్థి పోతల ఉషారాణి ఎన్నికల కమిషనర్ కు కుల ధ్రువీకరణ పత్రంపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే। ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు మండల తహసీల్దార్ వడసలేరు పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ ప్రజల సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ ఎంఆర్ఓ సమక్షంలో జరిగింది। ఎంఆర్ఓ అలి మాట్లాడుతూ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించామని ఇరు పక్షాల నుంచి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని ఈ నివేదికను కలెక్టర్ కు అందజేస్తామని ఎంఆర్ఓ అలీ అన్నారు। ఈ సభలో ఇరు పక్షాల మధ్య వాడివేడి కొనసాగుతుందని అనుకున్న అంత ప్రశాంతంగా జరిగిందన్నారు। ముందుగా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ఐటి రామకృష్ణ సిబ్బందితో కలిసి రక్షణ చర్యలు ఏర్పాటు చేశారు। कोल्ल वेंकटरमण अंडी रंगंपेट मंडल वरसलेरु ग्राम तूर्पु गोदावरी जिल्ला मन मध्य वरसलेरु ग्राम पंचायती नोटिस बोर्ड कोल्लाटी श्यामलावति गारु निर्धारण निमित्त नोटिस बोर्ड अंटिंचार चूसा अदे काकुंडा वार्ता पत्रिकल द्वारा कूडा मैं चूसी चदिवि तेलुसुकुन्नामंडि। अयिते दानि निमित्त मैं एस्सी माल आदियंद्र माल मादिग कुलस्थुलु इरुवुरु पेद्दलु अंदरं कलिसि आ कुल निर्धारण कोसम मैं विवरण इव्वडं कोसम वच्चां सर। ఈరోజు మరి ఎంఆర్ఓ గారి సమక్షంలో జరిగినటువంటి గ్రామ సభ కార్యక్రమంలో విచ్చేసినట్టు ఎంఆర్ఓ గారికి మరి రెవెన్యూ అధికారులందరికీ అలాగే పత్రికా సోదరులకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను। ఈరోజు విషయం ఏంటంటే కొల్లాడి శ్యామలవతి గారు ఎస్సీ మాలకులం కాదు అనే దాని మీద కొంతమంది ఆవిడ మీద ఆవిడ యొక్క భర్త గారి మీద కెట్టినటువంటి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలుసుకున్నామండి। అయితే ఆవిడి మా ఊహ తెలిసిన కాడి నుంచి కూడా మా ఎస్సీ మాలకులంలోనే ఉంటున్నారండి। గతంలో కూడా మా పెద్దలు చెప్పుకునగా మేము విన్నామండి, వీళ్ళందరూ సాక్ష్యం కూడా నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా తెలిసిన విషయాలండి। అయితే ఆవిడి పెళ్లి విషయంలో శ్యామలవతి గారి యొక్క మామగారు కొల్లాడి జీవరత్న గారు చచ్చి ఫాదర్గా ఉన్నారండి। ఆయన చిన్న కుమారుడు కొల్లాడి ఇజ్రాయేల్ గారితో వివాహం నిశ్చయమైందండి। అయితే జీవరత్న గారు శ్యామలవతి గారు క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి బాప్తిస్మం తీసుకుంటేనే పెళ్ళికి నేను అంగీకరిస్తాను, లేదా నా కుమారుని చేయను అని చెప్పడంతో మంచి కుటుంబం మంచి సంబంధం పోగొట్టుకోకూడదని వాళ్ళ పెద్దల బలవంతంతో కొల్లాడి శ్యామలవతి గారు అయిష్టంగా మరి క్రిస్టియన్ మతం తీసుకోవడం జరిగిందటండి। అయితే ఆవిడ మతం తీసుకున్నారు కానీ పెళ్లి కోసం తీసుకున్నారు తప్ప పూర్తిగా అంగీకారంతో తీసుకోలేదు। అప్పటి నుంచి కూడా ఆమెలో ఉన్నటువంటి భావాలని మార్చుకోలేక అయిష్టంగానే కొనసాగుతూ తర్వాత 1995లో సర్పంచ్గా ఎన్నికయ్యారండి। ఆవిడ పదవీకాలం అంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుని గ్రామంలో జరుగుతున్నటువంటి హిందూ మతానికి సంబంధించిన సాంప్రదాయాలకు తీర్థాలకు జాతరలకు ఆవిడ గ్రామ ప్రథమ పౌరురాలిగా ఉండి మరి ఆవిడే చక్రమంగా ఎటువంటి అల్లర్లు లేకుండా సక్రమంగా జరిపించేదండి। ఆవిడకి హిందూ మతం అంటే ఆవిడ మనసులో ఉన్నటువంటి భావాన్ని ఆ విధంగా తెలుపుకునేదండి ఆమె ఇష్టాన్ని, అంతే తప్ప ఎటువంటి క్రిస్టియన్ దాటిలో కూడా పాల్గొనలేదండి ఆవిడ। తర్వాత కూడా 2001లో ఇంకా ఆవిడ ఇష్టం లేకుండా బొట్టు లేకుండా గాజులు లేకుండా తిరగడం ఇష్టం లేక మా రెండు కులాల యొక్క ఎస్సీ మాల మాదిగ కుల పెద్దలను అందరి సభ్యుల్ని ఆవిడ సంప్రదించి నాకు బలవంతంగా నేను అప్పుడు మతం తీసుకున్నాను, నాకు అది ఇష్టం లేదు, నేను మీతో పాటు మీ హిందూ కులంలో మాలగానే నేను ఉండాలనుకుంటున్నాను కాబట్టి మీ అందరూ అంగీకరిస్తే వస్తానంటే 2001లో ఆవిడ తిరిగి మా అందరి పూర్తి అంగీకారంతో మేము కూడా స్వాగతించామండి। ఆవిడని మా కులదైవం అయినటువంటి కుంతీదేవి గొంతెలమ్మకి పిలుస్తారని మా పెద్దలు కుంతీదేవి ఆలయంలో మళ్ళీ తిరిగి ఆవిడ పసుపు పూసి గాజులు వేసి బొట్టు పెట్టి
మా కులదేవత అయినటువంటి కుంతీదేవి సమక్షంలో హిందూ మతంలోకి మేము మా అంగీకారంతో చేర్చుకోవడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా కొల్లాటి శ్యామలావతి గారు వారి కుటుంబం మా మాల కులంలోనే మాతో మరి సామాజికంగానే మా మధ్యలోనే జీవిస్తున్నారని మా ఇల్లు పక్కనే వాళ్ళ ఇల్లు కూడా మేము అందరం కలిసిమెలిసి జీవిస్తున్నామండి. ఎటువంటి మరి క్రైస్తవ మత సంబంధించిన నాటిలో ఆవిడ ఎప్పుడు పాల్గొందండి. తర్వాత శ్యామలావతి గారు భర్త గారు కొల్లాటి ఇస్రాయేల్ గారండి. ఆయన రాజకీయంగా తిరుగుతుంటారండి. ఈ మధ్య ఆయనకున్న ప్రజాదారణతో రాజకీయంగా అంచెలంచెలుగా నాయకుల్లో కానివ్వండి అధికారుల్లో కానివ్వండి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తారండి. అయితే ఇది వారోలేని కొందరు ఆయన యొక్క రాజకీయ విరోధులు ఈ విరోధులు ఇదంతా కుట్ర పని. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొల్లాటి శ్యామలావతి గారు కని విని ఎరుగని ఒడిసిలేరు చరిత్రలోనే ఎప్పుడూ లేని మెజారిటీతో భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగిందండి. ఇది జీర్ణించుకోలేని కొంతమంది రాజకీయ విరోధులు ఆమెపై కుట్ర పని. ఇలా ఈ విధంగా ఆమె మాల కులానికి చెందింది కాదు అని తప్పుడు సమాచారం అధికారుల్లోకి తీసుకెళ్ళడానికి ఆవిడ మీద దుష్ప్రచారం చేయడం జరిగిందండి. అదంతా అవాస్తవాలండి. మా అందరి సమక్షంలో ఆవిడ పూర్తిగా మాల కులస్థిరాలని ఒప్పుకుంటామండి. ఆవిడ మా ఎస్సి మాల కులంలోనే ఉంటూ హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ మాతోనే సామాజికంగా జీవిస్తున్నారు సార్. ఇది జరిగిందండి. థ్యాంక్ యూ సార్. పత్రికా లేఖకులు అందరూ కూడా ధన్యవాదాలు. గ్రామ పంచాయతీలో ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుత సర్పంచ్ అయిన శ్రీమతి కొల్లాటి శ్యామలావతి వైపాకు నన్ను వారికి శ్రీమతి కోతల కుల ధృవీకరణ ఎస్సీ మాల కాదు అంటూ ఇచ్చిన ఉన్నతాధికారుల ఆదేశాలు గ్రామ సభ నిర్వహించడం. ఈ గ్రామ సభలో ఒడిసిలేరు గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా వివిధ వర్గాల వారు వచ్చి స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను ఇక్కడ మా దగ్గర నమోదు చేయించుకున్నాయి, సంతకం పెట్టి వెళ్ళారు. ఈ సారాంశం మొత్తాన్ని ఈ విచారణ జరిగిన వ్యవహారాన్ని మేము కలెక్టర్ గారికి నివేదిక రూపంలో పంపిస్తాము. తదుపరి ఉత్తర్వులు ఉన్నతాధికారులు ఎట్లా ఇస్తారో దాని ప్రకారం చర్యలు తిరుపతిలో ఫిర్యాదుదారు కూడా వారు కూడా వారి అభిప్రాయాన్ని రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చారు. ఇంకా కొంతమంది దరఖాస్తులు విజ్ఞాపన పత్రం రూపంలో వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు, లిఖితపూర్వకంగా ఇచ్చారు. రిప్రజెంటేషన్స్ ఇరుపక్షాల నుంచి కూడా వచ్చినాయి. అవన్నీ కూడా